రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు రైతులను దగా చేసిందన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చివరకు మాట తప్పాడని ఫైర్ అయ్యారు. రేవంత్ తీరుపై సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్పై అవాక్కులు చవాకులు పేరుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు రైతులను దగా చేసిందన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చివరకు మాట తప్పాడని ఫైర్ అయ్యారు. రేవంత్ తీరుపై సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్పై అవాకులు చవాకులు పేరుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ నడికి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. ఆయన చేసిన పదజాలం పట్ల, ఆయన మాట్లాడిన భాష పట్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతులు కావచ్చు, రాష్ట్ర ప్రజలంతా కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజశేఖర రెడ్డి చెప్పారు. సీఎం ఆ పొద్దున లేచినప్పటి నుంచి అన్ని చోట్ల బూతులు తప్ప ఇంకోటి మాట్లాడట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. అధికారులు కూడా సీఎం అబద్ధాలను చూసి సిగ్గుపడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రేవంత్ ఒక చీడపీడ లాంటి వ్యక్తి అని చెప్పేసి కూడా, ఇంత అసభ్య సీఎం దేశంలో మరొకరు లేరు, నోరు తెస్తే సీఎం ని అబద్ధాలు అవాస్తవాలే అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 30,000 ఉద్యోగాలపై సీతారామ సాగర్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అన్ని అబద్ధాలు ఆడాలి తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ ఏదైతే ఇండిపెండెన్స్ డే సందర్భంగా గోల్కొండ కోటపై ప్రసంగంలో భాగంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బ్రాక్కాండల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా ఇవాళ మరోసారి పల్లా రాజశేఖర రెడ్డి గుర్తు చేశారు. ఏకంగా సీతారామ ప్రాజెక్టు 7,400 కోట్ల రూపాయలు ఆనాడే ఖర్చు పెట్టి కేసీఆర్ సర్కారు ప్రాజెక్టు పనులు మొదలు పెట్టి పైసలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే, కానీ బట్టితో పాటు ముఖ్యమంత్రి కూడా అసలులో అబద్ధాలు ఆడారు, ఇవాళ మరోసారి బయట కూడా అబద్ధాలు ఆడారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లారాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దుమ్ముగూడెం కేసీఆర్ ఆపమంటే ఆపారని సీఎం అబద్ధాలు మరోసారి మాట్లాడారని, దుమ్ముగూడెం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయారు కూడా సందర్భంగా ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలు పెడితే ఖమ్మం జిల్లా దుమ్ము కొట్టుకుపోయేది, ప్రజలను మద్దపెట్టాలని ప్రయత్నించే చెల్లదు, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ ఆనాడే శ్రీరామ సాగర్ ప్రాజెక్టు మొదలు పెట్టారని, మొదలు పెట్టిన ప్రాజెక్టు ఇవాళ మీరు ప్రారంభించాలని తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మరోసారి స్పష్టం చేశారు. కృష్ణా నీళ్లపై కూడా ముఖ్యమంత్రి అబద్ధాలే తప్ప ఇంకోటి లేదని చెప్పారు. 8 నెలల నుంచి ముఖ్యమంత్రి రైతులను అనేక రంగాల వారిని కూడా మభ్యపెడుతూ వస్తున్నారు, రైతులను ప్రత్యేకించి మభ్యపెడుతూ వస్తున్నారు, మాట కూడా తప్పారు. చివరకు రైతులంతా కూడా 15 ఆగస్టు కల్లా ఏదైనా తీపి వార్త వస్తుందని ఎంతో ఆసక్తితో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ కూడా వారికి ఎలాంటి భరోసా అనిపించడం లేదు. అదేవిధంగా రైతులకు ఒకవైపు నీళ్లు రాక మరోవైపు ఇటు రైతు భరోసా లేక రైతు బంధు లేక, అదేవిధంగా మీరు అన్నట్టుగా చూస్తే రుణమాఫీ కూడా లేక మొత్తంగా వెరిసి బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు కాకుండా రైతుల నుంచి ఎలాంటి నిరసన వ్యక్తమవుతుంది? శోభన్, మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు గొప్పలు చెప్పి అవలికాని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వైకుంఠం చూపిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆనాడు 2 లక్షల రూపాయలు ఏక కాలంలో చేస్తామని చెప్పారు. అంతేకాకుండా డిసెంబర్ 9 నాడే మేము సోనియా గాంధీ పుట్టినరోజుగా, అధినేత్రి పుట్టినరోజుగా మేము రైతులకు తీపి కబులు చెప్తామని చెప్పారు. కానీ డిసెంబర్ 9 అయింది, ఇవాళ ఆగస్టు 15 వచ్చింది, ఇప్పటికీ అతి లేదు గతి లేదు. మొదట 40,000 కోట్లు అవుతుందని మీడియా సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ కేవలం 31,000 కోట్లకే చేతులు దూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ చేశారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల రైతాంగానికి అర్హత ఉన్న రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే
రైతును రాజేయడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతాంగానికి రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు భరోసా రైతు బంధు ఇచ్చి వారికి ఒక దిక్సూచిలా నిలిచిన నాటి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే రైతు బంధుందో దానిపై కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎకరాకి 10,000 మాత్రమే ఇస్తున్నారు, మేము వస్తే 15,000 ఇస్తాం అని గొప్పలు చెప్పారు అధికారం రాకముందుకు. కానీ అధికారం వచ్చింది, ఇప్పటికీ కూడా రైతు భరోసా అనేది అమలు కాలేదు. ఇప్పటికీ యాసంగి పంట వేయండి, ఇప్పుడు వాడకాలం పంట స్టార్ట్ అయ్యి కూడా 3 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఒక ఆనా పైసా కూడా రైతాంగం ఒక ఖాతాలో జమ చేసిన తీరు లేదు. మేము 7,500 ఎకరానికి అంటే 15,000 చొప్పు ఇస్తామని చెప్పారు. ఆ రైతు భరోసా ఇప్పటి వరకు దిక్కు లేదు. దానిపై కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు. దాని పట్ల కూడా ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది, ఆందోళన చెందుతుంది. మాకు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు పంటకు ముందే మాకు రైతు బంధు వేసేవారు, మా ఖాతాలో జమ చేసేవారు, నేను దానితో మందు బస్తాలు తెచ్చుకునేవారు, మేము రైతాంగం పెట్టుబడి పెట్టుకునేవారు అని చెప్పేసి కూడా రైతు బంధు సాయం మాట అని చెప్పేసి రైతులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే రైతాంగానికి మోసం చేసింది, ఇటు అన్ని రంగాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి, తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకున్న పరిస్థితి అనుకుంది. ఎక్కడ చూసినా నిరసనలు, ధర్నాలు, రాష్ట్ర రోకలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఇటు ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే తాను విమర్శలు తాను ఆడిన డ్రామా బయటపడకుండానే ఇటు బీఆర్ఎస్ పార్టీపై ఎప్పటికో నాటకం ఆడుతూ, ఎప్పటికో విమర్శలు చేస్తూ అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ లా ఆయన పాలన కొనసాగుతున్నది వల్ల లెవెల్. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు రైతులకు న్యాయం చేయాలంటూ, వారికి మేలు చేయాలంటూ కోరుతూ నిరసన తెలుపుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. మరోవైపు మాట తప్పుకుంటూ అసలు రుణమాఫీ చేసేది సంతృప్తికరంగా లేదని రైతుల నుంచి వినిపిస్తుంది. కానీ వీరు చేస్తున్న కోసంతో ఏదైతే రుణమాఫీ ఉందో దాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని రాహుల్ గాంధీతో చెప్తామని చెప్పేసి అన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అసలు విశ్వసించదగ్గ విషయమేనా ఇది? ఇది నిజంగానే శోభన్, ఏదైతే ఇవాళ రాహుల్ గాంధీతో మేము సభ పెట్టిస్తామో అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక ట్రాక్ డాష్. ఏదైతే నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే చెప్తారో అది పక్కాగా ఇవాళ స్పష్టమవుతుంది. రాజకీయ పబ్బం గడిపినందుకే కాంగ్రెస్ పార్టీ గ్రామలాంటి తప్ప ఇవాళ ఏది లేదు. అదే అశోక్ నగర్ కి రాహుల్ గాంధీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కింద మెట్ల పైన కూర్చొని ఆనాడు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, ఇప్పటికి కూడా హామీ నెరవేరలేదు. అంతేకాకుండా ఇవాళ రైతు భరోసా లాంటి పథకం ఇవాళ దేశానికి ఒక దిక్సూచింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకం ఇవాళ అదే సీఎం కిసాన్ సమ్మాన్ కింద దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే రుణమాఫీ ఉందో పక్క దగా మోసం అనేది కూడా తెలంగాణ రైతాంగం పట్లనే కనిపిస్తుంది. ఇందుకు నేపథ్యంలోనే ఇవాళ ఎక్కడ కూడా రైతు రుణమాఫీ పట్ల తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, రైతాంగానికి తిరుగుబాటు వస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ఎవరు కూడా నియోజకవర్గాల్లో ప్రతి ఎత్న పర్యటన చేయట్లేదు. ఏదైతే అందు ఆర్భాటంతో మొదలు పెట్టారే కానీ వాళ్ళు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రామ్స్ లేదు. మొదటి రైతు విడత చేసినప్పుడు, రైతు రుణమాఫీ చేసినప్పుడు పెద్ద ఎత్తున రైతు వేదికలలో సంబరాలకు పిలిపిస్తారు. కానీ సెకండ్కి వచ్చేసరికి పెద్ద అందు ఆర్భాటం లేకుండా మన మూడో వింతకు అతి లేదు గతి లేదు అనే విధంగా ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా ఎలా అమలు చేస్తారు, ఎలా డిమాండ్ చేస్తారు అనేది కూడా ఇవాళ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రైతులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగా శోభింటే రైతులకు ఇచ్చిన రైతు భరోసా ఏది, రైతులకు ఇచ్చిన అనేక కౌలు రైతులకు ఇచ్చిన ఏదైతే ఉందో అది ఏది, రైతు కుళ్ళకి ఇద్దామన్న 12,000 ఏది, ఇవన్నీ కూడా ఇవాళ ఇవ్వాలి కదా. ఒక రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవాళ ఎగబెట్టి ఆ రైతు రుణమాఫీ చేశారే తప్ప కొత్తగా రైతు రుణమాఫీ చేయలేదని చెప్పేసి కూడా రైతు నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక రాష్ట్రంలోనే ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేయలేని ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏమని డిమాండ్ చేస్తుంది, ఏమని ముఖం పెట్టుకొని పోతుందని చెప్పేసి కూడా రైతుల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. శోభన్ రైట్లీ, థ్యాంక్ యూ సో మచ్.